సో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు సంబంధించి జీపీఎస్పై సమావేశం యూటీఎఫ్ ఏపీటీఎఫ్ బాయ్కాట్ పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కొత్తగా తీసుకురాబోయే జీపీఎస్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఉపాధ్యాయ సంఘాలు యూటీఎఫ్ ఏపీటీఎఫ్ పేర్కొన్నాయి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జిపిఎస్పై నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ను రెండు హాళ్ళు అంటే రెండు సంఘాలు కూడా బాయ్కాట్ చేశాయి మొదటి నుండి కూడా సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు గతంలోనూ కూడా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ కూడా పాత పెన్షన్ అమలు చేస్తామనే కానీ జీపీఎస్ను తెస్తామని కాదని పేర్కొన్నారు ప్రభుత్వం ప్రతిపాదించిన జిపిఎస్ విధానాన్ని అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు సో ఈ విధంగా స్టాఫ్ కౌన్సిల్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ అనేది అర్ధాంతరంగా అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు సో విధంగా ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య మీటింగ్ అయితే ఇక్కడ ఫెయిల్ అయింది అన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఉండండి